మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. యా మొత్తం మీద మంత్రి మనతో ఉన్నారు మేడం. సబ్ కమిటీలో బేసిక్గా ఈరోజు ప్రధానంగా ఒక ఫోకస్ అయితే జరుగుతుంది, ఇది గంజాయి మీద. ఎంతవరకు దాన్ని వర్కౌట్ చేసే పరిస్థితి ఉంది సార్? గంజాయిని నియంత్రించాలనే ఉద్దేశంతో 100 రోజుల్లో నియంత్రించాలనే ఆలోచనతో ఒక సబ్ కమిటీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వేశారండి. ముఖ్యంగా ఏంటంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉన్న ఈ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకి సంపాదన తప్ప ప్రజల ఆరోగ్యం కానీ యువత భవిష్యత్తు కానీ అవసరం లేదు. ఆ దిశగా ఏంటంటే కల్తీ మద్యం కానీ ఈ గంజాయి కానీ ఇవన్నీ కూడా పెరిగాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటలు వేసుకొని కాఫీతో వాళ్ళ జీవనాధారంగా మార్చుకొని బ్రతకడానికి, గిరిజనులు బ్రతకడానికి ఆ రోజు బ్రతుకు తెరువు చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు, వేరే జిల్లాల నుంచి వచ్చినటువంటి కొంతమంది పెద్దలు అక్కడ గిరిజనులు బెదిరించి భయపెట్టి అవే తోటల్లో గంజాయిలు కూడా వేసి ఈరోజు అందరినీ కూడా గంజాయికి మత్తుకి అలవాటు చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎక్కడా కూడా మనం చూస్తుండమేమో. అందుకనే దీని మీద ఉక్కు పాదం మోపాలని. 100 రోజులు టార్గెట్ అంటున్నారు, 100 రోజులు టార్గెట్లో ఇంత పెద్ద మాఫియాని కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుందా, సాధ్యమవుతుందా? ప్రయత్నం చేస్తే ఏదైనా ఒక్కడుగుతోనే వెళ్ళాలండి, ఒక్కడుగు వెయ్యాలి. మేము ప్రయత్నం చేస్తాం, 100 రోజుల్లో ఎంతో కొంత తగ్గించి ఏర్పాటు చేస్తాం. అంటే ఒక భయం వస్తుంది, గంజాయి ఖచ్చితంగా వాడకూడదు, గంజాయి రవాణా చేసినా, గంజాయి పండించినా, గంజాయి తాగినా, గంజాయి తీసుకున్నా మనకి ఇబ్బంది పడతామో అనే ఆలోచన ఎదుటివాడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఒక 100 రోజులు అక్కర్లేదు, ఒక రోజు కూడా కంట్రోల్ అవ్వచ్చండి. కాబట్టి మేము ఆ దిశగా వెళ్తాం. ఆ స్ట్రిక్ట్గా వెళ్తే ఖచ్చితంగా రాను ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందండి. 100 రోజుల్లో అయితే మాత్రం మేము టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కమిటీ మీటింగ్లో ఉన్న సభ్యులందరూ కూర్చున్నారా, ఏదైనా మీటింగ్ వ్యవహారాల మీద సీరియస్? మొన్న కూర్చున్నాం కదండి, మళ్ళీ 1 వీక్లో కూర్చుంటున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ మీద కావచ్చు, లేకపోతే స్పీకర్కి రాసిన లేఖను ఎలా చూస్తారు? నాకు అవమానం జరిగింది, నన్ను అవమానించారు అని చెప్పి ఆయన బాధపడు. ఆయనకు అవమానం ఏం చేయలేదండి, ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలకు ఆయనే అవమానం చేసుకున్నారు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన అక్కడ నిలబడలేదు, కూర్చోలేదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెంటనే పారిపోయారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో 5 నిమిషాలు కూర్చొనే ఓపిక లేదు మీకు, ఎందుకండి ప్రతిపక్ష హోదా? ఓకే, 175 మందిలో ప్రతిపక్ష హోదా రావాలంటే ఎంతమంది, ఎంతమంది గెలవాలి? 11 మంది ఇస్తారా? అంటే ఇది మీరు 5 సంవత్సరాల్లో మీరు పరిపాలించినప్పుడు చేసినటువంటి రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇది అంబేద్కర్ రాజ్యాంగం. కాబట్టి ఈ మాకు తెలిసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్సే మేము ఫాలో అవుతాం. ముఖ్యంగా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా, ఆయన పద్ధతులు మీకు అందరికీ తెలుసు. ఏదైతే కరెక్టో అదే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఏం జరగాలో అదే జరుగుతుంది. కాబట్టి ఆ చట్టబద్ధతగా, రాజ్యాంగబద్ధంగా ఆయనకి ఎంతమంది ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలాంటి గౌరవం ఇస్తాం, దానిలో తేడా లేదు. ఆయన ఎమ్మెల్యేలు కూడా వైసీపీ చెందిన ఎమ్మెల్యేలు మొదటి రోజు ప్రమాణ స్వీకారం తర్వాత 2 రోజు రాలేదు, తర్వాత వచ్చే పరిస్థితి కూడా కనపట్లేదు అంటారు, నిజమే? వాళ్ళు రాలేదండి, ఎందుకంటే ఒక బీసీ, ఒక వెనుకబడిన తరగతుల్లో చెందినటువంటి అయ్యన్న పాత్ర గారిని స్పీకర్గా కూర్చునిపెడుతున్నాం. స్పీకర్ అంటే అన్ని పార్టీలు వాళ్ళు కలిసి వెళ్ళి ఆయన కూర్చునిబెట్టి అక్కడ ఆయనకు అభినందనలు తెలియజేసి రావడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయానికే వాళ్ళు తిలోదకాలు ఇచ్చేశారు, వాళ్ళు అది కూడా వాళ్ళకి తెలియదు. ఆ సంప్రదాయాలంటేనే వాళ్ళకి తెలియదు. ఎంత దారుణం అంటే కనీసం వచ్చి ఒక కంగ్రాట్స్ చెప్పాలని అనుకోలేదు. వాళ్ళకి అయ్యన్న పాత్రి గారు స్పీకర్ అవ్వడం ఇష్టం లేదా, లేకపోతే ఆ సభలో ఉండడం ఇష్టం లేదా, లేకపోతే బీసీలే ఇష్టం లేదా, లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డే ఇష్టం లేదో మరి మాకు తెలియదు. కాబట్టి మరి మేము దానికి ఏం చెప్తామండి, మేమైతే రమ్మన్నాం, కూర్చోమన్నాం, స్పీకర్ ఎన్నికి కూడా రమ్మని మర్యాద పూర్వకంగా పిలిచాం, ఇంకా వాళ్ళ ఇష్టం. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇది గిరిజన శాఖ మంత్రి క్లియర్గా చెప్తున్నారు. ఓవరాల్గా అసెంబ్లీలో జరిగిన స్పీకర్ విషయంలో కావచ్చు, ఇతర విషయంలో ఏదైతే లేఖ రాశారో అది ఇక జగన్మోహన్ రెడ్డికి వదిలేస్తాం, ఇది ఆయన విజ్ఞతకి వదిలేస్తాం, వాళ్ళు అసెంబ్లీకి వస్తారో రాదో ఇక ఆయన చేతుల్లో ఉంది అని చెప్పి మాట్లాడుతున్న ప్రసంగం. కెమెరా పర్సన్ విజయ్తో కృష్ణమోహన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.